ఏదో సరదాగా నాకుడు ఇలాంటి భలే సరదా. నువ్వు నేనే కాదు, ఈ ఇంట్లో అందరూ సరదాగా ఉండేలా చేస్తాను నువ్వు నాకు హెల్ప్ చేస్తే. చేస్తే అప్పుడు ఈ ఇంట్లో అందరిని మన పక్క లాక్కోచ్చు. ఆంటీ పప్పులు ఉడకవు. అది జరగని పనిలే. ఈజీగా జరిపిస్తాను. కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? నీకు నాకు మ్యూజిక్ అంటే సరదా కదా? అవును. అలాగే ఈ ఇంట్లో ఎవరెవరికి దేని మీద సరదానో నువ్వు నాకు చెప్తే ఎలా ప్లాన్ చేయాలో నేను నీకు చెప్తాను. ఓకే ఓకే. ఫస్ట్ మీ డాడీ సరదా ఏమిటి? ఇంకేముంది, పూల మొక్కలు అంటే ఆయన లోకం. పూల మొక్కలు అంటే అంత ఇష్టమా? ఇష్టం కాదు పిచ్చి. పొరపాట్లు ఎవరైనా దొరికారో, ఏ పూల మొక్కలకు ఏ కాలంలో ఏ ఎరువులు వాడాలో, అవి ఎప్పుడు ఎలా వికసిస్తాయో సమస్త వృక్ష విషయాల్ని వివరంగా వినిపించి అవతల వాళ్ళని బోర్గొట్టించేస్తారు. మరి మీ పెద్ద సంగతి ఏమిటి? అమ్మో, ఆ సంగతి చెప్తే నా రాపడి దెబ్బతింటుంది. కమాన్ హరి, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నువ్వు చెప్పింది ఏమి బయట చెప్పను ప్లీజ్ చెప్పవా? మా పెద్ద అన్నయ్యకి ప్యాకాట్లంతా ఎక్కువ ఇంట్రెస్ట్. బాప్రే, ప్యాకాటా? ఇంట్లోనా? ఇంట్లో కాదు, పని అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి ఆఫీస్ లో ఆడుతుంటాడు. మా చిన్న కూడా అక్కడికే చేరుకుంటాడు. ఈ విషయం నీకెలా తెలుసు? ఒక రోజు నాకు 2 రూపాయలు కావాల్సి వచ్చింది. మా అమ్మ దగ్గర తెలుసు కదా, 2 రూపాయలు కాదు కదా 2 పైసలు కూడా ఇవ్వదు. అందుకే పెద్ద నేను అడుగుతామని ఆఫీస్ కి వెళ్ళాను. మా అన్నయ్య ఉన్నాడా? ఆ లోపల ఉన్నా. అన్నయ్య, ఏరే ఎలా వచ్చావు? ఏ లేదు, 2 రూపాయలు కావాల్సి వచ్చింది. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచు. నాకు రెండు చాలు. సరే పర్వాలేదు, ఇదిగో ఈ 5 కూడా ఉంచు. కానీ చూడు, ఇక్కడ విషయం అమ్మకి మాత్రం తెలియకూడదు. అర్థమైందా? నువ్వే చెప్పు, బంగారు గుడ్లు పెట్టే బాతని ఎవరు చంపుకుంటారు? రూపాయి అడిగితే 10 రూపాయలు ఇస్తారు. అటువంటప్పుడు వాళ్ళ విషయం నేను నమ్ముతూ ఎందుకు చెప్పాలి? హరి, నువ్వు చేసేది చాలా తప్పు. 1 రూపాయి కావాలంటే 1 రూపాయి తీసుకోవాలి, 10 రూపాయలు తీసుకుంటే బ్లాక్ మెయిల్. నేను చాలా సార్లు అలాగే అనుకున్నాను. సర్లే, ఇక మీద చేయను. సరే, మీ పెద్దోదిని గురించి చెప్పు. ఆవిడికి ఉన్నది ఒకే ఒక అలవాటు, అద్దం ముందు నించుని గంటలు తప్పటి చూసుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కసారి డాన్సింగ్ పోస్ ఇస్తుంది. డాన్సింగ్ పోసా? అవును, ఇంట్లో ఎవరెవరు సరదాడు వాళ్ళ రహస్యం కానీ తీర్చుకోవాలి. ఈ ఇంట్లో అన్ని కట్టుబాట్లే. ఏంటి ఆలోచిస్తుందా? కట్టుబాట్లు కట్టుబాట్లు కట్టుబాట్లని సడలించాలి. రారా హరి, రా కూర్చో. ఏమిట్రా అన్నయ్య, ఇది అర్థం అవ్వట్లేదు, కాస్త చదువు చెప్పు. ఇది జ్యోతిషం పుస్తకం రా, నీకెలా వచ్చింది? సుమ్మదింది. అవును, సుమ్మదిన చేయి చూసి జ్యోతిషం భలేకి చెప్తుంది. నిజంగా? అవునన్నయ్య, నేనే ఎదురుపోయాను. సుమ్మదిన, నేను ఇక్కడే ఉన్నాను. గుడ్ మార్నింగ్ బావగారు. గుడ్ మార్నింగ్. అరే, నా పుస్తకం ఇక్కడుందా, నువ్వు తెచ్చావా? అంతగా పామిస్ట్రీ నేర్చుకోవాలంటే నా దగ్గర ఒక చిన్న పుస్తకం ఉంది, ముందు అది చదువు. అవును సుమా, నీకు జ్యోతిషం బాగా తెలుసట? కొద్దిగా తెలుసు. మరేం లేదు, నాకు వ్యాపారంలో బాగా కలిసి వస్తుందో లేదో కాస్త చేయి చూ చెప్పు. చేయి చూడాలంటే పక్కన ఎవరు ఉండకూడదు. హరి ప్లీజ్. ఓకే. సన్లైన్ ఇంత గొప్పగా ఉంది, మీరు బిజినెస్ లైన్ లోకి ఎలా దిగారు? గేమ్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందవలసిన చెయ్యింది. సుమా, నువ్వు దెబ్బతిన్నావు. చిన్నప్పుడు నేను గోటి వెళ్ళి ఆడేవాడిని అంతే. ఆ చెయ్యిలో పడేని. అరే, ఇదర మాట, ఈ డబుల్ లైన్ ఉంది చూడండి, అది ఇక్కడ కట్ అయింది. కనుక మీరు ఇండోర్ గేమ్స్ లో ఛాంపియన్ అయ్యి ఉండాలి. మీరు బిలియర్డ్స్ ఆడతారా? టేబుల్ టెన్నిస్? గొప్పగా చెప్పు. మా క్లబ్ లో అందరూ విశ్వనాథ్ నేను నేషనల్ ఛాంపియన్స్ అవుతాను అంటుంటారు. నేను చెప్పాను కదా, అయితే మీకు నాకు పోటీ. మీరు చిన్న బావగారు ఒక సైడ్, నేను అక్క ఒక సైడ్. మీ ఇద్దరికి బ్రిడ్జ్ ఆట వచ్చా? మేము ఛాంపియన్స్. మాట తప్పకూడదు, రెడీ అయినా? ఓ,
కానీ ఇంట్లో ప్యాకెట్ నిషేధం అమ్మగారికి తెలిసిందంటే. బ్రిడ్జ్ గేమ్ అంటే మెదడికి మేత. అలాంటి గొప్ప ఆట ఆడడం తప్పంటే మీరు ఒప్పుకుంటారా? ఆంటీకి ఇష్టం లేదు కాబట్టి ఆవిడ తెలియాల్సిన అవసరం లేదు. మన ఆడేది ఆవిడ అవమానించడానికి కాదు, మన ఆనందం కోసం. అది సరే అనుకో. ఏ ఓడిపోతారని భయమా? అది కాదు సుమా, రేపు ఆదివారం కదా, అమ్మ మహిళా కేంద్రానికి వెళ్ళిపోగానే మనం ఆట స్టార్ట్ చేద్దాం. ఓకే. కానీ సుమా, ఈ రహస్యం మనలోనే ఉండాలి. అలాగే బావు గారు. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ సుమా. ఏం చేస్తున్నారు? మొక్కలకి ఎరువులేస్తున్నానమ్మా. అంకుల్, నాకు ఒక చిన్న డౌట్. అందరు పూలు మెచ్చుకుంటారు కానీ వాటి అందానికి ఆధారమైన ఎరువుల గురించి ఎందుకు పట్టించుకోరు? మంచి పాయింట్ చెప్పావమ్మా. నేను చెప్పింది కరెక్టేనా? 100% కరెక్ట్. మన ఇద్దరు భావాలు ఒకలా ఉన్నాయమ్మా. అందుకే మన ఇద్దరు దగ్గర అయ్యాం. డాడీ, నేను గులాబ్ పువ్వు కోసుకున్నా. నో 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 నో, ఎవరు ఒక్క పువ్వు కూడా కొట్టి అనిపించలేదు. కోసుకోనివ్వండి అంకుల్, ఏ గర్ల్ ఫ్రెండ్ కో ప్రెసెంట్ చేస్తాడు పాపం. సరే వెళ్ళి కోసుకో. ఏమిటి అంకుల్ ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. నువ్వు గర్ల్ ఫ్రెండ్ అన్నా? ఏ గర్ల్ ఫ్రెండ్ అంటే తప్ప, విదేశాల్లో స్నేహితురాల్ని గర్ల్ ఫ్రెండ్ అని అంటారు. అంటే నేను ఆడపిల్లనే కదా, నేను మీకేమవుతాను? గర్ల్ ఫ్రెండ్. గుడ్, మీరు నాకేమవుతారు? బాయ్ ఫ్రెండ్. వండర్ఫుల్. ఇక మీద నేను మిమ్మల్ని బాయ్ ఫ్రెండ్ అని పిలుస్తాను, మీరు నన్ను గర్ల్ ఫ్రెండ్ అని పిలవాలి. ఓకే ఓకే. పెద్దకా పిలిచావా? అవును. కూర్చో. నీకు జ్యోతిష్యం బాగా వచ్చని విన్నాను. బావగారు చెప్పారా? నాకు కాస్త చూసి చెప్పు. ఈ చేయి కాదు, ఎడం చేయి. జరగబోయేది కొన్ని చెప్పే ముందు జరిగిన దాని గురించి కొన్ని అడుగుతాను. అడుగు. ఈ చేయి చూపించకుండా ఉంటేనే బాగుండేది. ఏ నీ గుట్లని నాకు తెలిసిపోయాయి. అంటే నువ్వు అబద్ధం ఆడినని నాకు మాటిస్తే ఈ రహస్యం ఎవరికి చెప్పనని నీకు నేను మాటిస్తాను. సరే ఒట్టు చెప్పు. అక్క, నీ శుక్రస్థానం. శుక్రస్థానం చాలా గొప్పగా ఉంది. పెళ్లి కాకముందు చాలా మంది అబ్బాయిలు నీ వెంటపడి ఉంటారే. అస్తరేఖలు అబద్ధం ఆడవు. నీది లవ్ మ్యారేజ్ కదూ? కాదు కాదు, పెద్దలు చేసిన పెళ్ళే. నేను భవిష్యత్తు కరెక్ట్ గా చెప్పాలంటే నువ్వు నాకు నిజం చెప్పాలి. ఈ రహస్యం ఎక్కడ బయటపెట్టిన నీకు మాట ఇచ్చానుగా. చెప్పు. పెళ్లి కాకముందు పెద్ద బావ గారు నిన్ను ఎప్పుడు చూడలే? ముందా తలుపేసిరా. చూసారా లేదా? చెప్పు. చూశారు. ఎక్కడా? మా కాలేజీ ఫంక్షన్లో. ఆ కాలేజీ ఫంక్షన్లో నువ్వేం చేసావు? నేను డాన్స్ చేశాను. డాన్స్? ఈ ఇంట్లో ఇంతవరకు ఎవరికి ఈ విషయం తెలియదు. ఇక మీదట కూడా ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఆయనకు బాగా నచ్చింది. నీ డాన్సా నువ్వా? రెండు. వెరీ గుడ్ ప్రొసీడ్. ఆ తర్వాత ఈయన వెళ్ళి ఆ విషయం హనుమంతరావు గారితో చెప్పారు. ఆయనే పెళ్లి కుదిర్చారు. అంటే ఈ ఇంట్లో నీకు డాన్స్ వచ్చన్న విషయం మీ ఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు అన్నమాట? తెలీదు. భలే ఇల్లులే. అక్క, నాకు కొంచెం నాట్యంలో ప్రవేశం ఉంది, కాస్త నేర్పుతావా? నేను మర్చిపోయి చాలా రోజులైంది. నేర్చుకున్న విద్యను మర్చిపోవాలన్నా మర్చిపోలేం. నువ్వు నాకు నేర్పించాల్సిందే. అత్తయ్యకు తెలిసిందంటే నన్ను పుట్టింటికి పంపించేస్తారు. మనం డాన్స్ చేసేది ఆంటీని అవమానించడానికి కాదుగా, ఏదో మన ఆనందం కోసం. అయితే ఆవిడ ఇంట్లో లేనప్పుడు నేర్పుతాలే? నాకు తెలియక అడుగుతాను. డాన్స్ చేయడం అనేది అంత అపరాధం అయితే మన తల్లిదండ్రులు ఎందుకు నేర్పిస్తున్నారు? నిజమే, నాట్యం అనేది ఒక పవిత్రమైన కళ.